బిగ్ బాస్ 2 నుంచి ఇప్పటికే సామాన్యురాలుగా హౌస్ లోకి వచ్చి వారం తిరగక ముందే హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిన సంజన గురించి తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ప్రవేశించిన హీరోయిన్ నందిని రాయ్ కోసమే తన్ను తప్పించారని సంజన బయటకు వచ్చిన అనంతరం ఆరోపించారు. తాజాగా బిగ్ బాస్ 2 సీజన్ లో మరో సామాన్యుడు ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో సైతం కామన్ మ్యాన్ నూతన్ నాయుడే ఎలిమినేట్ కావడం ప్రస్తుతం వివాదానికి తెరతీసింది. నూతన్ నాయుడు ఎలిమినేషన్ లో బిగ్ బాస్ తప్పేమీ లేదని ఓ పెట్టకాలతో క్లారిటీ ఇచ్చాడు నాని. ఈ ఎపిసోడ్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా నాని అలరించాడు. శనివారం కాస్త సీరియస్ గా షో కొనసాగగా ఆదివారం ఎపిసోడ్ మాత్రం పూర్తి ఫన్నీగా సాగింది. తనదైన కామెడీ టైమింగ్ తో నాని హోస్ట్ గా అదరగొట్టాడు. మంచోడికి మూడింది అనే ఫన్నీ టాస్క్ తో హౌస్ లో కంటెస్టెంట్లతో నాని ఓ ఆట ఆడుకున్నాడు. ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ నెల 10వ తేదీన బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని సక్సెస్ దిశ గా దూసుకుపోతున్నాడు. ఏదైనా జరగొచ్చు, రెడీగా ఉండండి అంటూ ఆసక్తి రేపిన నాని బిగ్ బాస్ 2 ను సక్సెస్ దిశగా నడిపిస్తున్నాడు. మొదట బిగ్ బాస్ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. తొలివారం ఈ కార్యక్రమం అత్యధికంగా టీఆర్పీ రేటింగ్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది.